హరియోస్. చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేయాలంటే కాదు, పోనీ ఎంత ఏజ్ సరే పెళ్లి చేయకుండా ఉండాలంటే అది కాదు, ఏ వయసులో జరగాల్సిన వచ్చిన ఆ వయసులో జరగాలి. దీనికి గతంలో మన బాలకృష్ణ కూడా చెప్పినాడు, పిల్లలకి మగపిల్లలకి మరీ ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా 28-29లో పెళ్లి చేశారు, ఆడపిల్లలకి 20 సంవత్సరాల్లో పెళ్లి చేశారు, అతను చెప్పింది అది. ఇది ఈ రోజుల్లో బాగా డబ్బున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, లైఫ్లో ఇంకా అంతా బాగా సెటిల్ అయినా అనుకుని టకటక ఇదే ఫాలో అవుతూ ఉన్నారు. ఎవరైతే సొంతకాలం నిలబడాలి, ఏం పర్ల లైఫ్లో నాకంటూ ద బెస్ట్ గుర్తింపు వచ్చాము నేను చేసుకోండి అనుకున్న వాళ్ళు ఆగిపోతూ ఉన్నారు. సో మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కదా, సో ఆయనకు భార్య, ఆ భార్యకు తమ్ముడు, అతనే మ్యాడ్ ఆయ్ సినిమాల్లో నటించినటువంటి నారని నితిన్. ఇతను హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు, నెక్స్ట్ మ్యాడ్ 2 మూవీ కూడా రాబోతుంది, మేబీ ఫైనాన్షియల్ పరంగా వెల్ సెటిల్డ్ అనుకున్న గుర్తింపు వచ్చేసింది, ఇక పెళ్లి చేయడం ఉత్తమం అని చెప్పేసి అనుకున్నారు. మ్యాచెస్ చూశారు. మన దగ్గుబాటి వెంకటేష్ గారికి ఫ్యామిలీకి సంబంధించిన సన్నిహితులు ఎవరు అనుకున్నప్పుడు ఆయనకి కజిన్ అవుతారు, ఎవరు, తాళ్ళూరు వెంకటకృష్ణ ప్రసాద్, ఆయన భార్య పేరు స్వరూప, వీళ్ళకి ఒక బిడ్డ ఉన్నారు శివాని. చూసాను చిన్న అమ్మాయి లాగా ఉంది, మేబీ 21-22-23 ఇయర్స్ ఉండొచ్చు. సో అతనికి ఈ నారాయణ నితిన్కి ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్ళి. ఈ ఎంగేజ్మెంట్ వేడిగా చక్కగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీనికి కొంతమంది నిర్మాతలు, తర్వాత దర్శకులు వాళ్ళు కూడా వచ్చున్నారు. మెయిన్ హైలైట్ అయింది జూనియర్ ఎన్టీఆర్ అండ్ వెంకటేష్ హైలైట్ అయ్యారు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వెహికల్ కాబోతా ఉన్నారు. ఈరోజు ఈ వేడుక చూసినప్పుడు నాకు అనిపించింది ఖచ్చితంగా వీడియో వేద్దాం. నేను గతంలో కూడా చెప్పినా కదా, నేను ఏదైనా చెప్పాలని అనుకున్నప్పుడు దానికి సెలబ్రిటీలు దానికి సంబంధించిన న్యూస్ లింక్ దొరికితే నేను కన్వే చేస్తానండి అని. సో స్టార్టింగ్ చెప్పింది, ఇప్పుడు చెప్తుంది కూడా అదే. ఎర్లీ ఈజ్ నథింగ్ బట్ బాల్యవాహాలు కాదు. వన్స్ చదువుకున్నాము, జాబ్ వచ్చింది, చక్కగా పెళ్లి చేసేసేయండి, నిజంగా హ్యాపీగా ఉంటారు వాళ్ళు, బాధ్యత కూడా తెలిసి వస్తాయి. ఎందుకంటే చదువుకున్నాం, జాబ్ వచ్చింది అన్న తర్వాత వాళ్ళ కెరీర్లో ఎదిగే కొద్ది ఇంకా దృష్టి అంతా అటెళ్ళిపోయింది, అండ్ ఈ లోపు లేని పని అలవాట్లు, మళ్ళీ ఫ్రెండ్స్ అని అదనేది, చెత్తా చెదరాలు, ఈ లోపు సోషల్ మీడియా అదనేది. ఇది చదువుకున్నారు, మంచి జాబ్ వచ్చింది, లేదు చదువుకున్నారు మంచి వ్యాపారంలో ఉన్నారు, చదువుకోలేదు బట్ వ్యాపారం చేసుకుంటూ బతికేస్తున్నారు, కూల్. మగవారికైనా ఆడపిల్లలకైనా 21 సంవత్సరం దాటింది అంటే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్ అని వెరిఫై చేసుకొని వాళ్ళు పెళ్లికి సమ్మతమే అని చెప్పినారు అంటే పెద్దలు మాట్లాడుకొని చక్కగా పెళ్లి చేశాడు. ఇప్పుడున్నటువంటి దిక్కుమాలినటువంటి వ్యవస్థ, నేను కరెక్ట్గా ఇప్పుడున్నటువంటి దిక్కుమాలిన వ్యవస్థలో అడ్డదిడ్డంగా వారి ట్రాప్లు పడి, వీరి ట్రాప్లు పడి ఇబ్బంది పడటం కన్నా, అన్యాయంగా అకారణంగా ఎవరెవరి మీదో వెళ్ళి వీళ్ళు అగాచ్యాలు చేయటం కన్నా, వారిని నమ్మి వీరిని నమ్మి వీళ్ళెళ్ళి అడ్డంగా బుక్ అవ్వటం కన్నా, చక్కగా చిన్న వయసు అని అనను సరైన వయసులో పెళ్లి చేస్తే గొప్పగా ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఇదిగో ఇటువంటి పెళ్లిళ్ళు. దానికోసం ఈ వీడియో